ఓకేనా? ఒంగోలు నుంచి మంత్రి పదవి దక్కించుకున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు వైఎస్ జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి రావడం? చాలా సంతోషంగా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ లో ఉంటాం, అట్లానే ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో కూడా మేము మంత్రిగా ఉంటాం. నిజంగా చాలా సంతోషంగాను చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మీరు మంత్రిగా పనిచేశారు, ఎలా ఉంది సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ కూర్పు ఏ రకంగా ఉందనుకుంటున్నారు? మరి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఎస్సీ బీసీలకి ఎక్కువ శాతం మంత్రి పదవులు ఇవ్వటం విప్లవాత్మకమైన నిర్ణయంగా మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని కూడా తెలుసు. 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఎలా చూస్తున్నారు సార్? చాలా బాగుంది. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వటం రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారని కూడా భావిస్తాం. మీరు ఏమైనా పర్టికులర్గా మీకు ఏమైనా పర్టికులర్గా ఒక శాఖ కావాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? అదేం లేదు, ఆయన ఏ మంత్రి ఇచ్చినా చేసేదాన్ని సిద్ధంగా. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది బాలినేని గారు, తనకు ఏ శాఖ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను.